జిల్లా తాడేపల్లిగూడెంలో ఉభయ గోదావరి జిల్లాల జనసేన సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యులు బోలిశెట్టి శ్రీనివాస్ ఇంటిపై అర్ధరాత్రి దాటాక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా 40 మంది పోలీసు సిబ్బంది హడావుడి చేయడాన్ని జనసేన నాయకులు ఖండించారు. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య హార్ట్ పేషెంట్ అయినప్పటికీ అర్ధరాత్రి ఒక్కసారికి ఉలిక్కిపడే విధంగా ఇంట్లోకి చొరపడి పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీకి వీడియో కాల్ చేస్తూ ఇల్లు మొత్తం వీడియోలు చూపిస్తూ భయభ్రాంతుల్లోనైన విధంగా పోలీసులు ప్రవర్తించారని సెర్చ్ వారెంట్ చూపించమని అడిగితే ఎస్పీ తనిఖీలు చేయమన్నారు అంటూ స్థానిక సీఐ ఆకుల రఘు ఎస్ఐ మరియు వారి సిబ్బంది అనుచితంగా ప్రవర్తించారన్నారు. వారు ప్రవర్తించిన తీరు చూస్తుంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి నేతలు వారిపై పెట్టిన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఈ తనిఖీలు నిర్వహించారని అనిపించిందన్నారు. అటువంటప్పుడు ఐపీఎస్ చేస్తున్న ఎస్పీ ఇటువంటి పనులు కూడా తోడవడం చాలా బాధిస్తుందన్నారు. ఇటువంటి పనులు చేసేటప్పుడు పోలీస్ స్టేషన్లకు వైఎస్ఆర్ సిపి పోలీస్ స్టేషన్ అని రాస్తే బాగుంటుంది. పోలీసులపై ఈ విషయంలో పోలీసుల మీద న్యాయపరంగా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మా పార్టీ ఆదేశాల అనుసారం తగు చర్యలు తీసుకుని ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా అన్నారు. ఒక 20 మంది పోలీసుల్ని మా ఇంటి మీదకి వచ్చి చర్చి వారెంట్ లేకుండా బెడ్రూమ్లో కూడా వెళ్ళి వీడియో కాల్ చేసి ఎస్పీ గారు చూపించి మరి నేను ఏమంత మనం తప్పు చేస్తున్నానో నాకైతే తెలియదు కానీ ఏదైనా ప్రశ్నిస్తే ఇలాంటి దాడులు చేస్తారా? మీకు ఎవరిచ్చారు రైటు? మనకి ఏదన్నా దెబ్బ తగిలితే అమ్మ అంటాం, ఏదైనా అవసరం అయితే పోలీసు దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పుకుంటాం. అలాంటి పోలీసులే వ్యవస్థను కాపాడవలసిన పోలీసులే గీత దాటి ఒక చర్చి వారెంట్ లేకుండా ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఎస్సీ ఇంటికి వెళ్ళి రాత్రిళ్ళు ఇంట్లో ఉన్న పిల్లల్ని నా భార్యతో సహా అందరినీ భయభ్రాంతులు చేసి ఏదో రకంగా తలదించుకునేలా చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ దుర్మార్గపు చర్యని మరి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. గడిచిన సంవత్సర కాలం నుంచి మరి ఇప్పుడున్న పోలీస్ ఎస్పీ గారు నేను వినిపిస్తూ ఉన్నా, ఇది మీ పొరపాటు అయి ఉండదు జనరల్గా, ఎందుకంటే మీకు ఎదవలు అయితే చెప్పారో ఆ ఎదవలు మీరు విచారించాలి. ఒకసారి పలానా ఇంటికి మనం సిఐని పంపుతున్నాం, ఎస్ఐని పంపుతున్నాం, పోలీసుని పంపుతున్నాం, అసలు ఆ వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఈ రాజకీయ జీవితం ఏంటి, ఏం చేస్తూ ఉంటాడు ఈయన, ఏ రకంగా డబ్బు సంపాదించాడు, ఏ రకంగా ఖర్చు పెడతాడు, ఏ రకంగా సేవ చేస్తాడు తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉందా లేదని అడుగుతా ఉన్నా. ఎస్పీ గారు ఓటు గుర్తుపెట్టుకోండి, మీరు మమ్మల్ని రక్షించాలి, ఐఎమ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. అలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి భయభ్రాంతులు చేస్తారని అడుగుతా ఉన్నా. వైసీపీకి పోలీసులా, ఈ రాష్ట్రానికి పోలీసులని అడుగుతా ఉన్నా. ఏం చేస్తారు, నన్ను చంపేస్తారు? 60 సంవత్సరాలు బతికాను, ఇంకో 10 సంవత్సరాలు ఎలాగ చచ్చిపోతావు, సంపేటి కావాలంటే వచ్చి ఏం తప్పు చేస్తామని మీరు రాత్రి ఇంటికి వచ్చి నన్ను ఎందుకు భయభ్రాంతులు చేస్తారని అడుగుతా ఉన్నా. జనసేన పార్టీలో ఎవరు ఉండకూడదా? రాష్ట్రంలో జరిగినట్టు అవినీతి పని నేను కొచ్చిన చేయకూడదా? నేను ప్రభుత్వ సెలవులు అమ్మేస్తున్నాను, ఎవరికైనా మట్టి అమ్ముతా ఉన్నానా, ఇళ్ళు అమ్ముతా ఉన్నానా, మున్సిపాలిటీలో వర్కులు అమ్ముతా ఉన్నావా? కరోనాకు వచ్చిన డబ్బులను కూడా వదలకుండా తినేస్తే అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేయంతారా? చదివితే ఒక ఉన్నతమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీసుల్ని మీరు ఎంచుకుని మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ పదవిలో కూర్చోబెడితే, అలాంటి తల్లిదండ్రులు ఆపద వస్తే ఇంకో పోలీస్ ఆఫీసర్ ఇలా బిహేవ్ చేస్తే మీ తల్లిదండ్రులు ఏ విషయం అంటే కూడా అర్థం చేసుకోండి. నా భార్య ఒక హార్ట్ పేషెంట్, రాత్రి నుంచి ఆవిడ పరిస్థితి బాగుండలేదు, దానికి కారణం ఎవరు సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాను. నేను నా కుటుంబంలో ఎవరికైనా జరిగితే అది బాధ్యత ఎవరు తీసుకుంటారని అడుగుతా ఉన్నా. మా రైట్స్ని మేము కాపాడుకునే హక్కు మాకు ఇచ్చింది చట్టం, దాన్ని కాపాడవలసిన బాధ్యత మీకు ఉంది. మీరెందుకు నాకు రాత్రి వితౌట్ సెర్చ్ వారెంట్ నా ఇల్లు సెర్చ్ చేయడానికి నేనేమి తప్పు చేస్తా ఉన్నాను? సంవత్సరానికి 30 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నాను ఈ ఊళ్ళో. నేను సెర్చ్ వారెంట్ లేకుండా పంపించి వచ్చాను అడుగుతా ఉన్నా. చిన్న ఉదాహరణ, పాత్రికే మిత్రులందరూ కూడా మీరు వేస్తే అయ్యండి లేకపోతే నేను చెప్పదలుసుకుని మాకు ఖచ్చితంగా చెప్తున్నాను. ఓ పక్కనేమో రోడ్ల పక్కన కోడి పందాలు జరుగుతూ ఉంటే, గుండాటలు జరుగుతూ ఉంటే మీరు నా ఇంటికాడ నేను ఏమైనా జోదమాడుతున్నానా, లేకపోతే నేను ఏమైనా ఇక్కడ అసంఘిక కార్యకలాపాలు చేస్తానా? ఏం చేసామని నన్ను అరెస్ట్ చేయించాలనుకున్నారు మీరు? సంక్రాంతి పండక్కి అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరిని ఇబ్బంది పెట్టాలని, ఏ కుటుంబాన్ని నాశనం చేయాలని మీ సిఐల్ని ఎస్ఐల్ని
నా బెడ్రూమ్ లోకి వెళ్లి వీడియో కాల్ చేసి చూడవలసిన అవసరం ఏంటి అని కూడా అడుగుతా ఉన్నా. నా పిల్లలతో, నా భార్యతో, మా అమ్మాయితో మేమంతా సంతోషంగా ఉంటే ఇవాళ మా పరిస్థితి ఏంటి? జనం ఏమనుకుంటారు? ఇంతమంది పోలీసులు ఎందుకు వచ్చారంటే ఏం సమాధానం చెప్పాలి? ఏం తప్పు చేశామని? ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాటికి పారిపోతాం లేకపోతే మీ కాళ్ళు పట్టుకుంటామని అయితే ఆలోచన మానేయండి. మీరేం చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు. ఆర్థికంగా నాశనం చేశారు, నా పరువు కూడా తీయాలనుకుంటే దానికి కోర్టులు ఉన్నాయి, పోరాడతాం, దానికేం ఇబ్బంది లేదు. ఏంటిది, ఎంత ఎంత సంస్కారం ఉండాలి మీకు? ఒక సంక్రాంతి పండగకి కుటుంబంతో కలిసి పండగ చేసుకున్న సమయంలో మీరు వచ్చి వాళ్ళందరినీ భయభ్రాంతులు చేస్తే, ఆడపిల్లలు ఉన్నారు అక్కడ, మీరు వీడియోలు తీస్తారా? వీడియో తీసి చూస్తారా? ఏమానందం మీకు? ఇదే ఇష్యూ ఎస్పీ గారు మీరు సివిల్ సర్వీస్ సర్వీస్ చేశారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మమ్మల్ని రక్షించడానికి ఉన్నారు. మాకు ఏ బాధ కలిగినా పోలీసులు చెప్పుకుంటాం. ఆ ఉద్దేశంతోనే పోలీసులు గౌరవించి లానిచ్చాను. నాకు తెలుసు చర్చి వారెంట్ లేకుండా మీరు గుమ్మలు అడుగు పెట్టకూడదని. ఏ రైట్ ఉందని? మీరు చట్టాలను కాపాడాలి కదా. మీరు చట్టాలను కాపాడవలసిన పోలీసు అధికారులు. చట్టాలను అతిక్రమిస్తే దాని పరివేశనం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్న విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను.